వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఘటనకు నిరసనగా రాయదుర్గం పట్టణంలో జనసేన పార్టీ నాయకులు బుధవారం నిరసన తెలియజేశారు. అసెంబ్లీ ఇన్ఛార్జ్ మంజునాథ్ గౌడ్ ఆధ్వర్యంలో వినాయక కూడలిలో దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ అధినేత వాక్యాలను సరిగా అర్థం చేసుకోక అధికార పార్టీ నేతలు చెప్పిన చెప్పుడు మాటలు విని వాలంటీర్లు రోడ్డెక్కి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం తగదని మండిపడ్డారు. వైసీపీ కనేకల్లు మండల అధ్యక్షుడు రవి, బొమ్మనాల్ మండల అధ్యక్షుడు లోకేష్, రాయదుర్గం మండల అధ్యక్షుడు హర్ష, గుమ్మఘట్ట మండల నేత రంజిత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. పవన్ జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రాయదుర్గం నియోజకవర్గం ఇప్పుడు ఇక్కడ మంజునాథ్ గౌడ్ గారి మా ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ మంజునాథ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మొన్న ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న తప్పిదం, వాళ్ళు తప్పు చేసి మా జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలా ఈరోజు ఈ అరాచకాలు అయితే ఈ దిష్టి బొమ్మలు దహనం చేయడం అనేది చాలా మేము దాని మూర్ఖపు చర్యగా ఖండిస్తున్నాం సార్. ఎందుకు ఈ మూర్ఖపు చర్యగా అంటే వాలంటీర్ వ్యవస్థ ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పే రెండు మాటలు ఏమంటే అందరూ కాదు, దాంట్లో కొంతమంది చేతుల్లో ఇది తప్పుడుగా వెళుతుంది ఈ వ్యవస్థ, దానివల్ల అమ్మాయిల భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా మారుతుంది, మహిళలు చాలా ఇదిగా చాలా దాదాపు 26,000 మంది మిస్సింగ్ అవుతున్నారు, 15,000 మంది రిటర్న్ వచ్చారు, మిగతా 10,000 మందితో 14,000తో నంబర్ కరెక్ట్ తెలియదు కానీ బహుశా అంతమంది ఇంకా తిరిగి రాలేదు. అది కొంచెం చూడండి, మహిళలకే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరిగింది మొన్న, దాన్ని వేరే విధాలుగా అనుకూలించుకొని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా దుర్మార్గంగా బిహేవ్ చేయడం అనేది మీరు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళల గురించి కించపరిచేలా మాట్లాడి వాసిరెడ్డి పద్మ గారు మన మాట్లాడడం జరిగిందండి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు. ఈ రోజు మేము అడుగుతున్నాం, ఇంతకుముందు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు ఎన్నో వందలు పేజెస్ రాసి ఎవరైతే మన ముద్దాయిలు ఉన్నారో వాళ్ళంతా కాలేజ్ నేమ్స్ ఇచ్చారు, కాలేజ్ మీద వాళ్ళు ఇదంతా పెట్టి ఆమె కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోని మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి, కొంతమంది మూర్ఖపు చర్యల వల్ల ఇట్లా తయారవుతుంది దాన్ని చూసుకోండి అని చెప్పడం వల్ల వీళ్ళు కళ్యాణ్ గారి మీద ఏమి చెప్పేదానికి వేరే కారణాలు ఆయన పైన ఏమి లేవండి చెప్పితే ఈ మూర్ఖపు మాటలు మూడు పెళ్ళిళ్ళు ఆ పెళ్ళిళ్ళు ఈ పెళ్ళిళ్ళు లేదా ఇప్పుడు కొత్త ఇది క్రియేటివిటీ. చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు అయితేనే మేడం గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయడం వల్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క లవ్ సీన్స్ వల్ల చాలా మంది యూత్ చెడిపోతుందని చెప్తున్నారు. మరి అదే మీ వైసీపీ పార్టీకి అన్న నిరంతరం భజన చేస్తున్నటువంటి రామ్ గోపాల్ వర్మ గారు అననిత్యం ట్విట్టర్లో ప్రతి ట్వీట్కి రిప్లై ఇచ్చే విధంగా మేము కూడా అతని దగ్గర మేము బిహేవ్ చేస్తున్నాంలే కానీ అతను ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు మేడం, మేము జనసేన తరఫున మేము అడగాల్సిన విషయం ఇది. ఈరోజు అతను ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు ప్రజల్లో, అలాంటి వాళ్ళకు మీరు ఏ రోజైనా నోటీసులు ఇవ్వడం జరిగిందా? అవన్నీ వదిలేసి కేవలం పవన్ కళ్యాణ్ గారి మీదే టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడుతున్నారు, ఇది ఎంతవరకు కూడా సమూహం కాదు నేను అనుకుంటున్నాను. ఇలాంటి చర్యలు కూడా మేము ముందు ముందు రానికోకుండా మా జనసేన పార్టీ తరఫున మేము చూసుకుంటామని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఏదేమైతేనేమి మా పవన్ కళ్యాణ్ గారిని సర్వగర్వంగా గెలుచుకుంటామని జై జనసేన. అధ్యక్షుడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే గత 3 రోజులుగా వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దానం చేస్తున్నారు, అది పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని. దీంట్లో వాలంటీర్లకి దాదాపు ఒక 70-80% వరకు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు అనేది క్వశ్చన్ వేస్తే వాళ్ళకి ఏం చెప్పడానికి సమాధానం చాలామందికి తెలియదు. ఊరికే ఎవరు వెనకల నాయకులు చెప్తున్నారు చేద్దామని చేస్తున్నారు. 100 మంది మా వాలంటీర్లు ఉంటే దాంట్లో దాదాపు 70 మందికి పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాని గురించి ఏమీ తెలియదు. ఇవన్నీ దిష్టిబొమ్మలు దహనం చేయడం, అవన్నీ అరాచకాలు చేయడం, దానికన్నా మనకి సిస్టమ్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేయండి పవన్ కళ్యాణ్ ఇట్లా చేస్తారంటే వాళ్ళు పోలీస్ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకుని ఏది తప్పు ఏది అప్పుడు ఎవరు ఏం చేస్తారని బయటపడతారు కదా, వాలంటీర్లు తప్పు చేస్తున్నారా లేకపోతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా వేరే రకంగా ఏమైనా ఉద్దేశం మాట్లాడుతున్నారా అని తెలుస్తారు కదా. సిస్టమ్ని పెట్టుకొని ఎందుకు చేసుకొని ఇలాంటివి దిష్టిబొమ్మలు దహనం చేస్తే ఈ కార్యక్రమం చేసిన దానికి ఉద్దేశం ఏంటంటే నిన్ననే దిష్టిబొమ్మ దహనం చేస్తారు. దీన్ని శుద్ధి చేయడానికి పసుపు నీళ్లు చల్లి తర్వాత పాలాభిషేకం చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.